చెప్పినట్టుగానే డిసెంబర్ లో మిరాకిల్ జరిగింది. క్రిస్మస్ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో మిరాకిల్ జరుగుతుందని ఆ విషయం తాను ముందే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి డిసెంబర్ మిరాకిల్ నెల అని అన్నారు. చెప్పినట్టుగానే డిసెంబర్ తెలంగాణలో కూడా మిరాకిల్ జరిగిందని క్రైస్తవ మైనార్టీలు కొత్త ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. కోరుకున్నట్లు నూతన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారన్నారు. మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్ ప్రదేశ్, నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇంతకంటే మరో గురుతర బాధ్యత మీపై ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రావాలని కోరుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాయపురం సాంబన్న ఏకలవ్య జాతీయ అధ్యక్షుడు మనతో ఉన్నాడు. అన్న అన్న ఏదైతే జేబీ మన బాగున్నారు అన్న? నమస్తే అండి. మీ జేబీ సమస్యలకు అన్న ప్రేక్షక సోదరులకు అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? ఎమ్మెల్సీ కూడా ట్రై చేస్తున్నారు. ఎమ్మెల్సీ నుంచి ఇలా 500 కోట్ల బడ్జెట్ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 కోట్లు ఏకలవ్యాల కోసం, 500 కోట్లు కార్పొరేషన్ పదవిలో కార్పొరేషన్ కోసం కూడా, ఎరకల కార్పొరేషన్, సేవరాల కార్పొరేషన్, ఆదివాసీ తూకారం కార్పొరేషన్, దాని ప్రధానంగా మీరే ఉన్నారు. ఈ రోజు చెప్పినట్టుగానే డిసెంబర్ లో మిరాకిల్ జరిగిందని రేవంత్ రెడ్డి గారు నిన్న క్రిస్మస్ వేడుకలో పాల్గొని ఎల్బీ స్టేడియంలో ఆయన చెప్పినట్టు కూడా ఉంది. అలానే పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు రాహుల్ గాంధీని కోరుకోవాలని కూడా చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పడింది, ప్రభుత్వం ఇది ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం, ఏదైతే అప్పుల కుప్పలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి డిసెంబర్ నెలలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే మిరాకిల్ జరిగిందని చెప్పారు. ఆ మిరాకిల్ అసలు నిజంగా ఈ 6 పథకాలు సాధ్యమైతాయా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి హామీలు అవన్నీ నెరవేరుతాయా? ఇప్పటికే రైతు బంధు కూడా డబ్బులు ఇవ్వలేదు, చాలా మంది కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇవాళ రైతులు కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆటో కార్మికులు కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంది. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టి మహాలక్ష్మి విషయంలో చాలా మంది ఏదైతే బస్సులకు ఇచ్చి ఫ్రీ బస్సు ఇచ్చి ఇవ్వడం వల్ల చాలా మంది మహిళలకే సీట్లు కేటాయించిన నేపథ్యంలో వాళ్ళు కొట్టుకొని ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా పురుషులకు అయితే ఏమాత్రం సీట్లు లేని పరిస్థితి ఉంది. అంటే ఇవన్నీ చూస్తున్నాం మనందరం, మనం చెప్పడం కాదు, చూస్తున్నాం, మన లైవ్లో కూడా చూస్తున్నాం, అన్ని టీవీ ఛానల్ చూస్తున్నాం, సోషల్ మీడియా కూడా వైరల్ నేపథ్యం. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు దీని? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మాట్లాడే ముందు మనం గతంలో 15 నుంచి నేను బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము 2014లో సపరేట్ తెలంగాణ అయినాక 60,000 అప్పుతోని 17,000 కోట్ల మిగులు బడ్జెట్తోని మనకు ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని పెద్ద అద్భుతంగా సృష్టిస్తా, బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి అది చెప్పి మభ్య పెట్టుకుంటా మీడియాను, సోషల్ మీడియాను అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసుకుంటూ 1 లక్ష కోట్లో 2 లక్షల కోట్లో ఉన్నాయనుకుంటా వచ్చుకుంటా ఈ 10 సంవత్సరాలు మసిగూసి మారడికాయ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అసలు అప్పల కుప్పగా మార్చాడు. ఇవాళ సుమారు 671,707 కోట్లు, అంటే సుమారు 7 లక్షల కోట్లు. ఇంత అప్పు చేసి కూడా అంత మనోధైర్యంగా తను ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కొడుకు మాజీ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు హరీష్ రావు, వీళ్ళంతా అసలు మళ్ళీ ఏం చేద్దామని గెలుదామని ఇంత ప్రయత్నించడంలో అర్థమవుతలేదు. వాళ్ళకి అంతా తెలుసు, ఈ ప్రజలు ఈసారి మార్పు ఎట్లా కోరుకున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమో జరుగుతుంది, ప్రతిపక్షాలు మాట్లాడడానికి వాళ్ళ గొంతు లేదు, వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాడు, మీడియాను నిర్వీర్యం చేస్తున్నాడు, మీడియా మీద బహిష్కరణ వేటేస్తున్నాడు, ఎవరు మాట్లాడితే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రజలే ఏమో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఆయనకు బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్తే ఇవాళ ఏమై ఏర్పడదంటే ఆయన ఆ కాలంలో ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టియలేదు, ఏ చెప్పిన వాగ్దానం ఏది చేయలేదు. కానీ తనకు పైసలు వచ్చే కాళేశ్వరం కింది నుంచి పైకి పోయి నీళ్లు పోయేటట్టు కట్టుకొని 1 లక్ష కోట్లు అక్కడ నష్టం జరిగింది, మిషన్ భగీరథల నష్టం జరిగింది, మిషన్ కాకతీయాల నష్టం జరిగింది, అనేక వాటిలలో కూడా తనకు పైసలు వచ్చే పనులు చేసిండు. ఇలా రాష్ట్రాన్ని ఇలా మార్పు కోరుకున్నారు జనం, సామాన్య జనం మార్పు కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాదనుకొని కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో ఎప్పుడైతే 7 లక్షల అప్పు అయిందని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, బట్టి చెప్పిండు, ఉత్తమ్ కుమార్ చెప్పిండు, ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పిండు, అందరు మినిస్టర్లు కూడా మొత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా డిమాండ్ చేసింది శ్వేతపత్రం విడుదల. ఈ రోజు కూడా శ్వేతపత్రం కూడా ప్రజెంటేషన్ కూడా కేటీఆర్ గారు చేయబోతున్నారు. మేము 7 లక్షల కోట్లు అప్పు చేయలేదు, మేము అభివృద్ధి కోసమే చేసామన్నటువంటి నేపథ్యం కూడా కేటీఆర్ గారు ఈ రోజు ఆయన విడుదల చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఈ విషయంలో 6 గ్యారంటీలు ఎప్పుడైతే అసలు ఇప్పుడు కేసీఆర్ గారు
కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద ఎదురుదాడి, ప్రజల మీద ఎదురుదాడి, పత్రికల మీద ఎదురుదాడి, వాళ్ళు కొంత మీడియాను సమీకరించుకొని ఇవాళ ఓడిపోయినా కూడా ఎదురుదాడే మొదలు పెడుతున్నారు. గెలిచిన 15 కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని ఎదురుదాడి చేసి రాష్ట్రాన్ని అయోమయం చేసి కప్పల కుప్పగా చేసి 7 లక్షల కోట్లు ఇప్పుడు ఎవరైనా కట్టాల్సిందే కదా. రేపు ఈ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం అయినా కట్టకుండా అయితే ఇంకోటి బయట కూడా వచ్చి కట్టడు కదా, దేవుడు వచ్చి కట్టడు కదా. ఇంకా ఎదురుదాడి చేయడం ఎందుకండి? ఈ ఎదురుదాడిని మానుకొని ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సంపూర్ణంగా వాళ్ళు మద్దతు తెలపాలి. నిన్న కాక మొన్న ప్రభుత్వం వచ్చింది, అసలు ప్రభుత్వం వచ్చాక మేము ఎట్లా నడిపేయాలనేది ఒక ప్లానింగ్తో వాళ్ళు బయట తీస్తే 7 లక్షల కోట్లు అప్పచ్చింది. ఇది ప్రజల ముందు పెట్టాలి కదా. ఏమో జరిగిపోతుంది, కేసీఆర్ ఎంతో చేసి ఉండునేమో, కాంగ్రెస్ ఏం చేయలే అని ఒక బదనాం రావద్దు అనుకుంటే ఇక్కడ ప్రజల ముందు పెట్టాలి ఫస్ట్. అది ప్రజల ముందు పెట్టిండ్లు. మీరు క్రియాశీలక ప్రతిపక్షంగా ఉండి ఈ గెలిచిన ప్రభుత్వానికి సహకరించాలి. మేము అది చేసినాము, ఆస్తులు కూడా కట్టినాం. అప్పుడు ఏం ఆస్తులు కూడా కట్టినాం, ఏ అభివృద్ధి జరిగింది? 1 లక్ష ఎకరాలకు కూడా నీరు రాకపోయే కాళేశ్వరం నుంచి వెళ్ళి అక్కడ 100 కోట్లు 80 వేల కోట్ల వ్యయం జరిగిందని అందరికీ తెలుస్తూనే ఉండే. ఇవాళ విద్యుత్ సంస్కరణల మీద కూడా 85 వేల కోట్ల అప్పు వస్తుండే. ప్రతి వ్యవస్థ మీద నీ అప్పు ఉన్నప్పుడు మళ్ళీ ఎదురుదాడు చేయడం, మీడియాను సోషల్ మీడియాను మేనేజ్ చేసుకొని మీడియాను మేనేజ్ అంతా కొడితే నెల కాలేదు. నెల కాక ముందుకే ఏమయాని పథకాలు, ఏమయాని పథకాలు 10 ఏళ్ళకాంచెల్లి ఆయన ఉద్యోగం అయిపోయినా ఎవరు అడగలేదు. 10 ఏళ్ళకాంచెల్లి 100 ఎకరాల్లోనే కూడా రైతు బంద్ చేసిండు, 1 అరెకరంలోనికి వేసిండు 100 ఎకరాలు. ఏ ఒక్కడు కూడా సోషల్ మీడియా ద్వారా 100 ఎకరాల్లోనికి ఎందుకు ఇస్తున్నారు, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, సరే పేదోళ్ళకు 3 ఎకరాలకు 5 ఎకరాలకి అని ఒక్క సోషల్ మీడియా మిత్రుడు కూడా అడగలేదు. ఎవరు ఇవాళ కాంగ్రెస్ అనగానే ప్రజాస్వామ్యం అందరూ ఎలకల కాంచి ఎగురుతున్నాయి. ఏందండి సమయం? మనకు 5 ఏళ్ళు ఇచ్చింది గవర్నమెంట్, ప్రజలు సమయం 5 ఏళ్ళు ఇచ్చింది. ప్రభుత్వం ఒకవేళ పడి ప్రభుత్వాన్ని ఖజానాను చూసుకోవాలి, మళ్ళీ లోతుగా పోకుండా చూడాలి. ప్రభుత్వం తెలియదా 7 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రభుత్వం ఇప్పటికే విచ్చలవిడిగా డబ్బులు కూడా ఖర్చు పెడుతుంది, బీఆర్ఎస్ రావని కాంగ్రెస్ తెలిసి ఎన్నోసార్లు కూడా చెప్పింది కదా. అప్పటి కూడా ఇప్పుడు చూడు, మీడియా మిత్రులకు అందరికీ సాధిస్తున్నారు, ప్రతి ఒక్కరు నేను కూడా అనుకున్నా కానీ అనేక విధంగా 3-3.5 లక్షల కోట్ల అప్పే ఉందనుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా 3 లక్షలో 3.5 లక్షలో ఇట్లా అనుకున్నారు, కానీ ఇంత లోతుగా తోడుతానని తెలుస్తుంది, ఇంకా తోడుతుంటూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షానికి ఎట్లా తెలుస్తుంది అండి? మాట్లాడనియలేదు, అసెంబ్లీలో మాట్లాడనియలేదు, ఎక్కడ మాట్లాడనియలేదు, గొంతే నొక్కబట్టే ధర్నా చేయనియపోయే, నిరసన చేయనియపోయే, మీడియా మిత్రులు కూడా రాయపోయాయి. ఎప్పుడు కూడా మీడియా మిత్రులు 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పున్న రాసిల్లా. సరే ఇవాళ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది, దానికి సమయం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 వాగ్దానాలు నెరవేర్చింది 6 గ్యారంటీల్లో, ఇంకో 2 వాగ్దానాలు 28వ తారీఖు నాడు మా పార్టీ వ్యవస్థాక దినం రోజు నెరవేర్చబోతుంది. అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో వండుకుంటూ ప్రభు ఈ రాష్ట్ర పరువు కూడా కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర యొక్క బడ్జెట్ను, రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా కాపాడాల్సి వస్తుంది. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోవాల్సి వస్తుంది. అసలు అతని ఊహ్యమైన దొరికినా కేసీఆర్ గారు ఈసారి గెలిస్తే మూకుమ్మడి కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్ తింటే కేసీఆర్ గెలిస్తే భూములు అమ్ముతాడు కేసీఆర్ ఇదే అనుకున్నారు. నిజంగా కూడా అదే అవపడుతుంది. ఇక్కడ 7 లక్షల కోట్లు పూడ్చుకోవడానికైనా ఆయన 3వ ఎజెండా ఏముండే, 3వసారి ప్రభుత్వం వస్తే భూములు అమ్ము, ప్రజలు చెంప దెబ్బ కొట్టి అతను పక్కకు పంపిండు. ఇప్పుడు అతను ఏం చేయాలి? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ ఈ ప్రభుత్వం ఏం చేస్తో చూడు. ఇప్పటిదిప్పుడే ఏమైంది గ్యారంటీలు 28వ తారీఖు ఇచ్చేటువంటి, ఏదైతే కాంగ్రెస్ సంబంధించి 28వ తారీఖు నుంచి కూడా మిగతా 2 గ్యారంటీలు ఉంటాయి. ఆ 2 గ్యారంటీలు నిజంగా సాధ్యమవుతుందా? నిజంగా డబ్బులు లేకనే ఇబ్బంది పడుతుంది, 7 లక్షల కోట్లు అని అప్పని అసెంబ్లీ సాక్షి చెప్పిండు, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం తెలిసిపోయింది, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలోనే 7 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపై తీసుకొచ్చి ఒక్కరి మీద సగటు ఒక్క మనిషి మీద 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పుగా భారం వేసినటువంటి నేపథ్యంలో ఈరోజు అవి సాధ్యమైతాయా? మొన్నటి వరకు మిత్రమా, మొన్నటి వరకు మనం 100 లక్షల వేలే ఒక మనిషికి అప్ప అనుకున్నాం, ఇవాళ 5 లక్షల చిల్లర పడుతుంది ఒక్కొక్క మనిషికి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రజలకు ముందు ఒక 6 గ్యారంటీలు పెట్టింది. జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం, మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు కూడా ప్రజలకు ఇచ్చిన మాట ఇక్కడ తప్పకూడదు. అదే విధంగా ప్రజలు మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలను అన్వేషించుకుంటూ దీనిని అప్పులను కొంచెం తగ్గించుకుంటూ రాష్ట్రం యొక్క పరపతిని ఆర్బీఐ దగ్గర కానీ, వరల్డ్ బ్యాంకు దగ్గర కానీ, దేశ ప్రజలలో కానీ పెంచుకుంటూ, రాష్ట్రం యొక్క పరపతి పెంచుకుంటూ ఈ ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ఎప్పటివరకు అవుతుంది అంటే 3 నెలల్లోపు? మనం 100 రోజులు అనుకున్నాం, 100 రోజులలో ఆల్రెడీ ఫస్ట్ రోజే 2 గ్యారంటీలు ఇచ్చేసాం, ఇంకా 2 గ్యారంటీలు 28వ తారీఖు ఉంది, ఇంకా 2 గ్యారంటీలే ఉంటాయి, అవి 100 రోజులలో పూర్తి చేస్తాం. ఇప్పుడు అన్న ఇంకోటి, ఇప్పుడు మనకు సంబంధించినట్టు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో, నిరుద్యోగ వృత్తి కూడా చెప్పిన నేపథ్యం ఉంది. 6 గ్యారంటీలలో అది లేదు, 6 గ్యారంటీలు కానీ ఆయన మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యం, 6 గ్యారంటీలు లేదు. ఒక మాట ఏనండి,
మనము మేనిఫెస్టోలో కనీసానికి 100 చిల్లర పెట్టుకున్నాం. ముఖ్యంగా మనం 6 గ్యారెంటీలు మాత్రం ప్రజలకు జవాబుదారిగానే పెట్టినాం. సంతకాలు పెట్టి మా సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమగ గారు కానీ, అంతకుముందు పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు సంతకాలు పెట్టినాం. వాటికే మేము ప్రాధాన్యత ఇస్తాం, మేము కానీ జాతీయ నాయకత్వం కానీ. సరే, ప్రథమ ప్రాధాన్యం వీటికి, తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి. అంటే ఆరు గ్యారెంటీ, ఆరు గ్యారెంటీలు పథకాలు ఇంప్లిమెంటేషన్ తర్వాత మిగతా చేయాలి. మిగతా ఎందుకు చేయము? అవి కూడా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని చూడాలి కదా. ఇప్పుడు మేము ఎట్లాగ ఇచ్చినామని అన్ని చేసుకుంటూ పోయి మళ్ళీ 7 లక్షలు చేసి 15 లక్షలు చేయాలా? చర్య తీసుకోబోతున్నారా? 7 లక్షల కోట్ అయినా తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడ్డది, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రజలు కాపాడుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదనుకొని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది. అవును, ఈ రోజు అధికారం ఇచ్చిన తర్వాత మేనిఫెస్టో లో అనేక అంశాలు కూడా చేర్చిన నేపథ్యం కూడా ఉంది. అవును, ఆరు గ్యారెంటీలు ప్రధానంగా చెప్పిన నేపథ్యం, ఆరు గ్యారెంటీకి కూడా సాక్షిగా సోనియా గాంధీ గారే ప్రకటన చేసిన నేపథ్యం. ఆ ఆరు గ్యారెంటీకి 2 పెట్టిలు, 22 తారీఖు నుంచి 2 గ్యారెంటీ కూడా పెట్టబోతున్నారు. ఇంకా మిగతా 2 గ్యారెంటీ ఉంటాయి. ఏ అయితే మేనిఫెస్టో లో పెట్టినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి అవి 5 సంవత్సరాల లోపు అవుతాయా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏమంటేనే నెల రోజుల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలో 5 నెలలో చేస్తుందా, లేకపోతే ఇది మళ్ళీ బీఆర్ఎస్ ఆడినటువంటి డ్రామా మాత్రమే డ్రామా చేస్తుంది? లేదండి, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ మద్దతుదారులు లేదా సోషల్ మీడియా బీఆర్ఎస్ మద్దతుదారులు ఈ 7 లక్షల కోట్ల అప్పును 15 లక్షలు చేయాలనుకుంటాలా, 20 లక్షలు చేయమంటాలా కాంగ్రెస్? అది ఒకటి చెప్పాలి ప్రధానంగా. ఏంటంటే మేము 7 లక్షలు చేసినాం బాయ్, నువ్వు 20 లక్షల కోట్ల అప్పన చేయగాని మాకు ఇవ్వంటా, మరి అది కాదు కదా. ఇలా రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని, ఉన్న అప్పులను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రకు వచ్చిన ఆదాయ వనరులు మార్గాలను దృష్టిలో పెట్టుకొని, మనకు వచ్చే అప్పులను దృష్టికొని, కేంద్ర నుంచి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రతి ప్రజలకు దగ్గరకు ఒక గ్యారెంటీ పథకం లాగా తీసుకెళ్ళినాం. ఇప్పుడు ఎప్పటికీ కూడా ఉంది మా గ్యారెంటీ పథకం. ఆ పథకాల మీద ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత అనేక వర్గాలకు, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఎస్టీలకు అనేక వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. అవి దశల వారీగా అవి కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం పాటించే పార్టీ, ప్రజల పార్టీ. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇది ఈ ప్రజలు అక్కడ వాళ్ళను కాదనుకుని, బీఆర్ఎస్ని కాదనుకుని కోరుకున్న ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతి మాటను కూడా నెరవేరుస్తుంది. కాకపోతే వెనక కాళేశ్వరం విషయంలో కానీ 7 లక్షల కోట్ల అప్పని అసెంబ్లీ సాక్షి చెప్పారు, అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు వారి మీద న్యాయ విచారణ జరుగుతుంది. అది ఆ డబ్బు ఏ రూపకంగా వెళ్ళింది, ఈ ప్రభుత్వ ద్వారా నుంచి వెళ్ళి ఏ ఖజానాకు, ఏ అకౌంట్కి వెళ్ళింది, వాళ్ళు ఎంతవరకు పనిచేసిండ్రు, దాని మీద న్యాయ విచారణ ఉంటుంది. దాని మీద కానీ విద్యుత్ మీద కానీ ప్రతి దాని మీద న్యాయ విచారణ ఉంటుంది. తప్పదో ఇప్పటికి కూడా వాళ్ళు ఎదురుదాడి చేస్తుంది, అప్పు తెచ్చినము, ఇంత ఇంత దౌర్జన్యంగా ఇంత ధైర్యంగా మాట్లాడేది నీ ప్రపంచంలో ఎవరిని చూస్తలేను, ఏ రాష్ట్రంలో కూడా చూస్తున్నా. అవును భయ్, అప్పు తెచ్చినాం, మా ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు నువ్వు కూడా పెట్టినవి కావు, ఆస్తులు తరతరాలుగా వస్తున్నాయి మనకు. ఆస్తులు నువ్వు కూడా పెట్టినాయి కాదు, నువ్వు అదనంగా ఒక ఎకరం కొన్నది కాదు. ఆస్తులు అనేవి ప్రజల యొక్క ఆస్తి, తరతరాలుగా వస్తుంది, అవి పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం, మార్కెటింగ్ పెరుగుతుంది. నువ్వు కొత్తగా చేసిన ఆస్తులు ఇక్కడ, నువ్వు ప్రొవైడ్ చేసిన ఆస్తులు ఇక్కడ ఏమో అవపడతలేవు, కానీ నువ్వు చేసిన అప్పులు అవపడుతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం కానీ, విద్యుత్ సంస్థలు కానీ, ఇవన్నీ తరతరాలుగా వస్తున్న వాటినే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్కి విధేయుడిగా ఉన్నావు, రేవంత్ రెడ్డికి నమ్మిన బట్టిగా ఉన్నావు, బట్టికి ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ మీరు వరంగల్ నుంచే కాకుండా ఇవాళ మహబూబాద్ నుంచి కూడా ఎమ్మెల్యే కూడా మీరు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అవకాశం కూడా మీరు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు నేపథ్యంలో కాంగ్రెస్ను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారా, లేకపోతే కాంగ్రెస్కి నిజంగా పట్టం కట్టిల్లు ఇంత మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలు, ఈ ప్రజలకు నిజంగా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా, సామాజిక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ప్రజలకు 100కి 100 రూపాయలు తెలంగాణ కొరకు ఏదో పోరాటం చేసిండని కేసీఆర్ను 2 దఫాలుగా నమ్మి అధికారంకి ఇస్తే ఆయనే మన రాష్ట్రంలో ప్రతి మనిషి మీద అప్పుల కుప్ప చేసి నెత్తి మీద పెట్టిండు. మళ్ళీ ప్రజలు సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు తెలంగాణ ఇచ్చిన రాష్ట్రం. అదే ఆ పార్టీ మీద పూర్తి బాధ్యత ఉంది. ఇప్పుడు అదే చెప్తా, ఆ పార్టీ మీద పూర్తి రాష్ట్ర ప్రగతిని కాపాడడం, రాష్ట్ర ఆర్థిక పరపతిని పెంచడం, ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రతి పౌరుని ఆత్మగౌరవం, ప్రతి కులం, ప్రతి మతాన్ని ఆత్మగౌరవం కాపాడడం కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగానే అభివృద్ధిని శరవేగంగా పరిగెత్తిస్తుంది, కొంచెం సమయం తీసుకొని సామాజిక న్యాయం కూడా పాటిస్తుంది. ఇవాళ మొన్న మేము ఇరకల సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక జిల్లాలు తిరుక్కుంటూ, నేను కూడా సొంతగా మహబూబాబాద్ నుంచి వెళ్ళి చివరి వరకు ప్రయత్నించి టికెట్ వస్తే గెలిచే పరిస్థితి ఉండే, కానీ పార్టీ కొన్ని పరిస్థితుల దృష్టి పెట్టి కొంతమందికి టికెట్లు ఇచ్చి కొంతమందిని ఆపింది. ఇలా మేము దరఖాస్తు చేసుకుని కష్టపడే అర్నీషలు కష్టపడి, మా శ్రమ ఉంది, మా కష్టం ఉంది, మా యొక్క
పెట్టుబడి కూడా ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి మేము పైసో పరకు కష్టపడి మేము పెట్టుబడి కూడా పెట్టి ఓట్లు వేయించుకున్నాం, తిరిగినాం, కష్టపడ్డాం. కాబట్టి ఈ వచ్చిన ప్రభుత్వంలో మాకు కూడా సమాన ప్రాతిపదిత, ఈ ప్రభుత్వంలో సామాన్య సమాన ప్రాతిపదిత మాకు కూడా ఒక భాగస్వామ్యం కల్పిస్తుందని. ఎందుకంటే సామాజిక ఇవాళ లంబడ మా గిరిజన సామాజిక వర్గమే చూసుకుందాం, లంబడ సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలుగా ఇచ్చిండు, కొయ్య సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలుగా ఇచ్చిండు, అలాగే గోండు సామాజిక వర్గానికి కూడా ఇచ్చిండు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లోనైనా లేక ఎమ్మెల్సీ ఎలక్షన్లోనైనా మాకు కూడా ఇరకల సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మేము మొదటగా విశ్వసిస్తున్నాం. అలాగే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలి. మేము ప్రజాప్రభుత్వం రావడానికి మేము కష్టపడ్డాం కాబట్టి మీడియా కూడా మమ్మల్ని సహకరించాలి. ప్రజాప్రభుత్వంలో మా భాగస్వామ్యం కూడా ఉండాలన్నప్పుడు ప్రజలు సహకరించాలి, మీడియా రాజకీయ నాయకులు కూడా సహకరించాలి, సహకరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే అర్జున్ మన దళిత సామాజిక వర్గాన్ని తీసుకుంటే మాదిక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చింది, అలాగే మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత వచ్చింది, ఇంకా చిన్న చితక బైన్ల సామాజిక వర్గానికి కూడా రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఇలా మోతీ అనేక వర్గాలకు ప్రాధాన్యత. బీసీలలో చూస్తే ఇలా కుర్మ సామాజిక వర్గం కూడా ఉంది, ముదిరాజ సామాజిక అనేక వర్గాలకు ఒక అసెంబ్లీలో సామాజిక వర్గం వర్గాలుగా ప్రాధాన్యత ఉన్నప్పుడు అందులో భాగంగా మా ఎరకల సామాజిక వర్గానికి ఇస్తారని భావిస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు బట్టి మీటింగ్లో కూడా మీరు పాల్గొనబోతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్నటువంటి సిఎల్పి లీడర్లు కానీ సిఎల్పి లీడర్లతో పాటు పిసిసి సెంట్రల్ సమాజం అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మెయిన్ లీడర్లు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఏం అంశాల మీద చర్చ జరగబోతుంది? ప్రధానంగా ఇప్పుడు ఈ ఇవాళ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో ఉన్న మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ తప్పులొప్పులు చేయకుండా మన మీద పూర్తి సంపూర్ణమైన బాధ్యత బరువు పెట్టిన ప్రజలు, వారిని మనం మెప్పొందించుకుంటూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను రేపటి నుంచి 28 నుంచి వెళ్ళి ఒకటి ప్రజావాణి అనేది ఇక్కడ హైదరాబాద్ కాకుండా గ్రామ స్థాయిలో కూడా ప్రజావాణి పెట్టబోతున్నాం, మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా. ప్రజల యొక్క ఇప్పుడు కొత్త రేషన్ కార్డు 15 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు రాలేదు, కొత్త రేషన్ కార్డు రాబోతున్నాయి, 15 ఏళ్ళలో ఒక ఇల్లు ఏదైనా ఇవాళ మన ఇళ్ళకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. నిరుపేదలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం తేవడమే కాకుండా ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తీసుకెళ్ళడం కార్యకర్తల బాధ్యత, నాయకుల బాధ్యత. కాబట్టి దాని మీద దిశానిర్దేశం జరగబోతుంది. రాబో ఎంపీ ఎలక్షన్లో కూడా రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే ఇలా తెలంగాణ ముఖ్య భూమిక పోషించబోతుంది. 17 స్థానాలు మనం గెలిచి రాహుల్ గాంధీకి బహుమతి ఇచ్చి ఈ దేశంలో మనవాదం మీద జరుగుతున్న ఒక పరిపాలన మోడీని దించేసి మళ్ళీ పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ముఖ్య భూమిక ఉంది భారతదేశంలో. కాబట్టి దాని మీద కూడా రేపు మనం ఎలా వెళ్ళాలనేది దిశానిర్దేశం జరగబోతుంది. ఇండియా కూటమి నుంచి అది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు, ఆయన గడ్కరీ గారిని ప్రకటించినట్టు నేపథ్యం ఉంది. మీరు దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ప్రధానిగా ఇప్పుడు మొన్నటిదానికి కూడా రేవంత్ రెడ్డి మనం ఇక్కడ ప్రకటించలేదు, కాంగ్రెస్లో కానీ కాంగ్రెస్ యొక్క భావజాలంలో కూడా ముందుగానే దాంట్లో అందరు గడ్కరీ కాదు కర్కే అయితే అందరూ ప్రకటించలేదు. ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు నీకు ఒకరు బట్టి కావాలని ఒకరు అన్నారు, ఒకరు ఉత్తమ్ కోమరెడ్డి కావాలన్నారు, ఒకరు కోడి వెంకటరెడ్డి కావాలన్నారు, ఒకరు రేవంత్ రెడ్డి కావాలన్నారు. లాస్ట్కి అంతిమ నిర్ణయం అయింది అధిష్టానం చెప్పిన వ్యక్తి ఎలా అక్కడ ఇప్పుడు గెలవడం ముఖ్యం. మనం గెలిచిన తర్వాత రాహుల్ గాంధీ అవుతారా కర్కే గారు అవుతారా దేశ ప్రయోజనాల దృష్టి పెట్టుకొని అక్కడ ఉపయోగపడుతుంది అన్ని పార్టీల యొక్క కూటమి యొక్క 17 నియోజకవర్గాల సంబంధించి అసెంబ్లీది అయిపోయింది. పార్లమెంట్ నియోజకవర్గం 17కు 17 వస్తాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా బలపేతం చేయాలని కోరుకుంటున్నారు. నేను క్షేత్రస్థాయిలో చూస్తున్నా కదా 28 గ్యారెంటీలు ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి 28 తారీఖు 2 గ్యారెంటీలు అయిపోతారు. మిగతా గ్యారెంటీల విషయంలోనే అప్పులు ఒకటే చూపెడుతున్నారు. కాంగ్రెస్ అప్పులు మాత్రమే బీఆర్ చేసిన అప్పులు మాత్రమే చూపెడుతుంది. ఇప్పుడు గ్యారెంటీలో కూడా ముందుకెళ్ళిన పరిస్థితి రైతు బంధుకు సంబంధించి ఎప్పుడో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్టే ఆ రైతులకు డబ్బులు ఇస్తారని చెప్పిన నేపథ్యం కూడా ఉండే. కానీ రైతు బంధులకు ఇప్పుడు కూడా రోడ్ల మీద రాలేదు. వాళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి సమయము ఈ రోజు సన్నకారు రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ ఇలా వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే ధర చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. 70 లక్షల మంది రైతులు పరిస్థితి ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వము చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా ప్రజలకు చెప్పబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అబద్ధం చెప్పదు, మోసం చేయదు. మోసం చేసుకుంటా కూడా ఆయన ఇచ్చిండు ఇన్ని రోజులు రైతులకు కూడా మోసం చేసుకుంటూ ఇస్తే ఆ రైతులకు కూడా అర్థమైంది. ఈ రాష్ట్రం అప్పు పెరిగిపోతుంటే మనకు వచ్చిన పైసలతో మనం కడుపు తిని ఒకరు పొట్ట కొట్టడం కదా. ఇలా ఒక 70 లక్షల రైతులే కాదు ఇక్కడ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 4 కోట్ల జనాభా పనులు కడితేనే ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఒక దాపరికం చేసి ఎవరికి తెలియకుండా ఒక రూమ్లో బంధించి రాష్ట్రాన్ని కేటీఆర్ను కవితను హరీష్ రావును అరెస్ట్ చేస్తారా మీ ప్రభుత్వం?
వ్యక్తిగతంగా ఎవరి మీద అరెస్టులు ఉండయి. ప్రభుత్వం తప్పు చేసిన సమర్థిస్తారా? అట్లా ఉండదు, దాని మీద న్యాయ విచారణ చేసి 7 లక్షల కోట్లను అప్పని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత ఇప్పుడు చిన్న తప్పు చేస్తేనే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే ఒక ముదిరాజు బిడ్డ బిగ్ బాస్ 7 విన్నర్గా అయిన తర్వాత అతను చేసినటువంటి విధ్వంసం లేదు, ఏది లేదు. కావాల్సిందంటే ఆయన వచ్చి రోడ్ల మీద ఒక దళిత బిడ్డ, బీసీ బిడ్డ, బహుజనుల బిడ్డలు విన్నర్ అయి గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అక్కడికి వచ్చి మామూలుగా ఏదో అల్లరి చేస్తే ఆయన అరెస్ట్ చేసేళ్ళు. ఇవాళ అంత పెద్ద విన్నర్ అయినటువంటి ఫ్యాన్స్ నచ్చినటువంటి ఒక పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి చిన్న చెప్తున్నాను. ఇప్పుడు నేపథ్యంలో 7 లక్షల కోట్లు అప్పని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, అంత తప్ప అంత అప్పు చేసిన తర్వాత కూడా ఎందుకు సమర్థ న్యాయ విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది? వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సిబిఐ కేసులు పెట్టించి వాళ్ళని జైల్లో వేయచ్చు కదా. ప్రభుత్వానికి ఇంకా మంచి మేలు జరుగుతుంది కదా, ఎందుకు ఏదో చేసేంత పరిస్థితి ఉంటుందా? అరెస్టులు ఎట్లా ఉంటాయి అంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలు అరెస్టులు ఎట్లా ఉంటాయి అంటే, వాళ్ళు తెచ్చిన అప్పును ఏ విధంగా పోయినాయి, తీసుకొస్తారు, రికవరీ చేస్తారా, ఏ విధంగా వెళ్ళినాయి? అవి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మనమే చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకి 80-86 వేల కోట్లు అంటే దాదాపు 100 కోట్లు అని చెప్పి 100 కోట్ల అవినీ జరిగింది. అది మళ్ళీ రీడిజైన్ చేసి మళ్ళీ చేయాలని చెప్పినారు. అంతే 100 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టే. అది ఎవరి మీద భారపడితే, కేసీఆర్ తీసుకొచ్చిస్తాడా, లేకపోతే కేటీఆర్ తీసుకొచ్చిస్తాడా, లేదా ఏ ప్రభుత్వం తీసుకొచ్చాడు? ప్రజలు ఆలోచించాలి, అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కదా ప్రజలు. ప్రజలకి సంబంధించి ప్రజలు ఎన్నుకున్నారు, బస్సులోనే మహిళలకు వచ్చేటువంటి బస్సులైనా మాకు కూడా పురుషులకు కూడా బస్సులు ఇచ్చాడని, బస్సులు కేటాయించాలని రోడ్ల మీద ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలు ఆలోచించే పరిస్థితి. మీరు ఒక మాట చెప్పారు, ఈరోజు రైతు బంధుకి సంబంధించి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళకి మాత్రమే ఇవాళ రైతు బంధు ఇస్తే ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ఇవాళ రైతు బంధు రాకపోయేసరికి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం అనేది ప్రజలు, కానీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఎకరాలు 200 ఎకరాలు కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టిన తర్వాత, కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ ఇచ్చి పట్టం కట్టిన తర్వాత ఇదే ప్రజలు రేపొద్దున ప్రశ్నించారా? ఎందుకంటే ఎంపీ అవకాశం ఉంటే ఎంపీ కాకపోతున్నారు, ఒక లీడర్ గా కింది స్థాయి నుంచి లీడర్ గా ఎదిగినటువంటి వ్యక్తి మీరు. అందుకోసమే ఇంత స్పష్టంగా ఏంటంటే, ప్రజలు చూస్తున్న 100,000 మంది 1,000,000 మంది 2,000,000 మంది ఈ లైవ్ ప్రపంచం నుంచి లెక్కించాలని చూస్తారు, ఎంతో మందికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఓపెన్ గా ఓపెన్ హార్ట్ తో మనం ఒకటే అండి శివ గారు, ప్రజలకు సంపూర్ణంగా ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు ఉంది. కానీ లీడర్ అనేవాడు ప్రభుత్వం అనేది పారదర్శకంగా ఉంటే ప్రజలు ఆలోచిస్తారు. అక్కడ ఏమో జరిగింది, రూములో బంధించి ప్రజాస్వామ్యాన్ని బంధించి 10 ఏళ్ళు చీకటి కోణంలోంచి మీడియా వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థనంతా చీకటి కోణంలో ఉంచి వాళ్ళు చేసిన దుర్మార్గాలని ఇలా బయటకు వచ్చినాయి. ప్రజలకు ఇలా కొంత సోషల్ మీడియా ద్వారానో కొంత గిట్టని మీడియా ద్వారానో వాళ్ళు హైలైట్ చేసి కాంగ్రెస్ పేరు మీద రాలే అంటున్నారు. రాలేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఇలా ప్రభుత్వం సరే 7 లక్షలు ఆయన అప్పు చేసిండు, మీకేం కావాలి, రైతు బంధు కావాలి, మీకేం కావాలి, ఉచిత అన్ని కావాలి కదా, మేము కూడా అప్పు తెచ్చిస్తాం, మేము 15 లక్షల కోట్లు అప్పు తెచ్చిస్తాం. అందుకే మేమేమి ఇస్తుండే ఆ పని చెయ్యొద్దని ప్రజల ముందు పారదర్శకంగా ఈ రాష్ట్రంలో గిట్లా జరిగినాయి దుర్మార్ ఇంకోసారి గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఒక మాట, ఈ రాష్ట్రంలో ప్రైస్లు ఈ విధంగా దుర్వినియోగమైనవి, మేము ఆ విధంగా దుర్వినియోగం చేయముగా. 74 మంది పరిపాలించినప్పటికీ, 74 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఎంతో మంది రాష్ట్రాన్ని పరిపాలించినప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో 74,000 మాత్రమే కోట్లు అప్పు ఉండే. మరి ఇవాళ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలు ఇంటికో ఉద్యోగం ఆలోచించాలి, దళిత బంధు రాలేదు, ఎట్లా అయినప్పు ఉన్నటువంటి 3 ఎకరాల బంధు రాలేదు, సీఎం లేదు, ఏది లేదు. కానీ అప్పైంది, ఏ విధంగా అయిందో అర్థమైంది. న్యాయ విచారణ మాత్రం చేస్తాం, న్యాయ విచారణ చేసి మీరు చేసేదే ఉంటది. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా ప్రభుత్వానికి ఉండే అధికారం ఏంటంటే న్యాయ విచార ఎవరికి వ్యక్తిగతంగా, శివ మీద నాకు వ్యక్తిగతంగా ఉంది. కాంగ్రెస్ సోషల్ మీడియా కష్టాలని చెప్తున్నారు, ఇది నిజమే చూద్దాం. బలంగా మార్చిన కేటీఆర్ విపక్షాలను సహకారిగా ఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా సపోర్ట్ బలోపేతం చేస్తేనే కాంగ్రెస్ బయటపడ్డదన్న నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు సోషల్ మీడియా వార్త కూడా పెడుతున్నాను. కాంగ్రెస్ కు సోషల్ మీడియా కష్టాలు ఉన్నాయి, సోషల్ మీడియా కష్టాలకు సంబంధించి రాసినటువంటి వార్త. తెలంగాణ దాదాపుగా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను ఎదుర్కొనేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తంటలు పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ లోపాన్ని అసెంబ్లీ సమావేశాలు బయటపెట్టాయి. తమ పార్టీకి చెందిన లీడర్ ఓ స్టేట్మెంట్ ఇస్తే అది నిజమని నమ్మేందుకు సోషల్ మీడియా చక్కగా కొన్ని డాక్యుమెంట్లు చూపిస్తూ పోస్టులు పెట్టేస్తే వైరల్ అయ్యి వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. సోషల్ మీడియా కూడా సోషల్ మీడియా కష్టాలు కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాడు. సోషల్ మీడియా కష్టాలు
కష్టాన్ని, ఈ సోషల్ మీడియా కష్టాలు నిజంగా అధిగమిస్తారా లేకపోతే ఎవరికైనా చేసి? ఇప్పుడు సోషల్ మీడియా మిత్రులకు, సోదరులకు నేను ఒక విన్నపం చేస్తున్నా, మనం ఏ పార్టీకైనా సపోర్ట్ చేయొచ్చు, ఎవరికైనా మధ్యదారి ఉండొచ్చు. లాస్ట్కు చెగువేరాకు ఉన్నారు, ఇంకెవరెవరికో ఉన్నారు, ప్రతి ఒక్కరికి రౌడీకు ఉన్నారు, గుండాకు ఉన్నారు, న్యాయానికి ఉన్నారు. ఇప్పటికైనా మీరు చేసే దుందికుడి చర్య వలన రాష్ట్ర ప్రగతి ఇప్పటికే దెబ్బతిన్నది, ఇప్పటికే పెగ దెబ్బతిన్న 7 లక్షల కోట్లు అప్ప అక్కడ అవపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పుడు చేస్తుందని మీరు ఒత్తిడి పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా అదే అప్పులకి వెళ్తుంది. ఇది దీంట్లో నిస్సందేహం. ఇప్పుడు ఎవరైనా నువ్వైనా నేనైనా నా మీద ఒత్తిడి బాగా పెరిగినప్పుడు ఏం చేస్తా, అప్పుకు వెళ్తా లేదా భూములు అమ్ముతా. ఇప్పుడు భూములు అని అమ్మాలి కదా, ఇప్పుుడు సోషల్ మీడియా చేసే భూములు, దళితుల భూములు, వేలాది ఎకరాల భూములు అమ్మేసారు, ఇంకా భూములు ఎక్కడన్నా ఇంకా. మరి ఏం లేదు, ఏం లేని ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి అదే దాని మీదనే న్యాయ విచారణ. ఏం లేని ఈ కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చి కనీసానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఏమని మేము రివ్యూ చేసుకుంటూ రాష్ట్ర ప్రగతిని ప్రజల ముందు పెట్టుకుంటూ వనరులను సేకరించుకుంటూ దాన్ని ఎలా చేయాలని చెప్పకుండా గెలిచిన 2వ రోజేనండి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఇది ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి అది ఇవ్వలేదు, ఏమున్నదని సోషల్ మీడియాకు సెల్ ఉన్నది కొట్టుడేనా ఇవ్వాలి. కానీ ఎక్కడి నుంచి ఇవ్వాలి? నీకు వచ్చే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఒక రోజుకి ఎంత వస్తుంది, ఒక నెలకు ఎంత వస్తుంది? వాగ్దానాలు వాళ్ళు ఇచ్చి మరి ఒక ఎలా మీరు ఎందుకు వాగ్దానాలు ఇచ్చినారు? మీరు అంటున్నారు మేము 500 గ్యాస్ అంటే వాళ్ళు 400 కన్నారు, 7 లక్షల కోట్ల అప్పు నేను వెనక పెట్టుకొని కూడా మేము 500 గ్యాస్ అంటే వాళ్ళు 400 అన్నారు. మేము 15,000 అంటే రైతు బంధువు వాళ్ళు 16,000 అన్నారు. అప్పు మాకు తెలియదు, నిజంగానే 2 లక్షలు 3 లక్షలు అని మేము అనుకున్నాం. ఎందుకంటే ఏ రోజు కూడా మాకు ఈ ప్రతిపక్ష పార్టీలకు కూడా సంపూర్ణంగా ఇవ్వలేదు కదా, కనీసానికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదా? మేము 15,000 అంటే వాళ్ళు 16,000 అన్నారు. ఏ విధంగా అన్నారు? ఇప్పుడు గ్యాసే చూసుకుందాం, ఇదే చూసుకుందాం అంటే వాళ్ళకి తెలుసు రాష్ట్ర పరిస్థితి మొత్తం. వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే మరి ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఏం తెచ్చిద్దరు? ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అధికారులకు అందరూ తెలుసు కాబట్టి ఈ విషయం చెప్పిండ్రు. ఇంకా లోతుకు పోయేటువంటి పరిస్థితి ఉందా లేకపోతే అంటే 7 లక్షల కోట్లతోనే అప్పైందని భావిస్తారు. ఇంకా చాలా శాఖలు ఉంటున్నాయి, ఇరిగేషన్ శాఖ బయటకు ఇంకా చాలా శాఖలు, ఆ శాఖలలో ఇంకా ఎంత పెద్ద అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు. కానీ ఇవాళ మంచి జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగింది. సరే పథకాలు అనేవి ఒకరోజు ఎన్నుకో ముందు అయితే కావచ్చు, కానీ రాష్ట్ర ప్రగతి ఇప్పటికైనా కుంటుపడకుండా ఒక అభివృద్ధి ప్రగతిగా ముందుకెళ్ళడానికి ఒక ప్రజలలో తలెత్తుకుంది ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి పైసలు లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మగౌరవం ఇవాళ భారతదేశం ముందు మన ఆత్మగౌరవం కిందికైంది. ఆ ఆత్మగౌరవం కొరకు ప్రజలు ఆశిస్తారు, కానీ సోషల్ మీడియా ద్వారానో విలేకరుల ద్వారానో మిత్ర పేపర్ల ద్వారానో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మేస్తుపోతాం అంటే ప్రజలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేరు. ప్రజలు నమ్మాలంటే వాళ్ళు చేసినవి కూడా ఏం లేవు. 15 ఏళ్ళ మీరే అన్నారు ఒక ఉద్యోగం లేదన్నారు, ఒక ఇల్లు కట్టలేదన్నారు. మేము ఇవాళ రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇవాళ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. మేము ఇవాళ ఇల్లు ఇవ్వబోతున్నాం, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. ఇల్లు కూడా ఒక కార్యక్రమమే కదా, మేము తీసుకున్నది గ్యాస్ ఒక కార్యక్రమమే కదా. ఇప్పుడు ఈ కార్యక్రమాలనే ఒకటే రోజు జరగాయి కదా, 15 ఏళ్ళలో ఆయన జరగలేదు. మంచి ఇంత అప్పు చేసిండు, 7 లక్షల కోట్ల అప్పు ఇది. 15 ఏళ్ళకి అయ్యొక్క సంవత్సరానికి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటే అయ్యొక్క 30 లేదు, మొత్తం 30-40 లక్షల కోట్లు ఇడిపోయినాయి. ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల కోట్ల ఆదాయం ఉంది, ఈ 7 లక్షలు 30 లక్షల కోట్లు ఇడిపోయినాయి. ఇవాళ మీలాంటి మేధావులు కానీ మీడియా వాళ్ళు ఇంకా వెలికి తీయాలి. సరే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే హక్కు మీకు ఉంది, ఎందుకంటే గెలిపించింది కాబట్టి, కానీ నిజాలను బయటపెట్టే హక్కు బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇప్పుడు ఈ పథకాలను కూడా త్వరలో నెరవేర్చి ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ కూడా మేమే గెలుస్తాం ప్రజల ముందు పారదర్శకతతో.